ఈరోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట బీమా అయినా ఉందా? పంట బీమా అయినా ఉందా? పంట నష్టపరిహారం అయినా ఇస్తుందా సర్కారు? మరి దీన్ని పాలన అంటారా లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పారు, మొట్టమొదటి సంతకం తను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు.